नेल्लूरु जिल्ला उदयगिरि नियोजकवर्ग मिंजुमूर मंडलंलो कलिगिरि सर्किल परिधिलो एवरैना जूद क्रीडलु निर्वहिस्ते कठिन चर्यलु तीसुकुंटामनि सोमशिवराव तेलिपारु। मिंजुमूरुलोनि पोलीस् स्टेषन्लो कलिगिरि सीऐ सोमशिवराव विलेकर्लतो मात्लाडारु। गत रात्रि मिंजुमूरुलो ओ फंक्षन् प्लाजालो पेकाट आडुतुन्नट्लुगा समाचारं रावडं जरिगिंदि। आयन वेंटने कलिगिरि एस्ऐ सूर्यप्रकाश् रेड्डि मिंजुमूरु एस्ऐ जंपणि कुमार्लतो कलिसि रैड् चेयडं जरिगिंदनि ఈ రైడ్ లో పేకాట ఆడుతున్న 9 మంది జూదర్లను అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలియజేశారు। వారి వద్ద నుంచి 435492 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని సోదరులను కోర్టుకు హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు। కార్యక్రమంలో ఎస్ఎస్ జంపణి కుమార్ పాల్గొన్నారు। రాత్రి అంటే ఈ రోజు అర్ధరాత్రిన వెంజమూరు గ్రామంలో ఉన్నటువంటి విఆర్ ఫంక్షన్ ప్లాజా నందు రూమ్ నంబర్ 107 నందు కొంతమంది పేకాడుతున్నారు అనేటువంటి అంటే అది ఒక జోదగృహంగా నిర్వహించుకుంటూ జోదం ఆడుతున్నారు అనేటువంటి సమాచారం రావడంతో గౌరవ డిఎస్పి గారికి ఆ సమాచారాన్ని తెలియజేసి వారి యొక్క ముందస్తు పర్మిషన్ తీసుకొని వెంజమూరు ఎస్ఐ గారు కుమార్ గారు అదే విధంగా కలిగిరి ఎస్ఐ గారు సూర్యప్రకాష్ గారు అదే విధంగా సిబ్బంది సహకారంతో విఆర్ ఫంక్షన్ ప్లాజాకు వెళ్ళటం అక్కడ రూమ్ నంబర్ 107 నందు కొంతమంది జోదర్లు 9 మంది జోదర్లు జోదమాడటం గమనించడమే జరిగింది। అదే విధంగా అక్కడ పేకాటకు ఉపయోగించేటువంటి జోదానికి ఉపయోగించేటువంటి పేక ముక్కలు అదే విధంగా వారి దగ్గర పూల్ అమౌంట్ అదే విధంగా మొత్తం అమౌంట్ కలిపి 435492 రూపాయల్ని వారి స్వాధీనం నుంచి సీజ్ చేయడం అనేది జరిగింది। వాటన్నిటికీ కూడా పోలీస్ ప్రొసీడింగ్స్ నమోదు చేసి కేసు నమోదు చేసి ఆ ప్రాపర్టీని సీజ్ చేయడం అనేది జరిగింది। సో నేను ప్రజలందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేసేది ఏమంటే ఇప్పటికే చాలా బెల్ట్ షాపుల మీద గుట్కాల అమ్మేవాళ్ళ మీద చాలా కేసులు కూడా నమోదు చేయడం అనేది జరిగింది। ప్రతి సందర్భంలో కూడా ప్రెస్ మీట్ ద్వారా అందరికీ హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం। ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీని కూడా ఎంకరేజ్ చేసేది కలిగిరి సర్కిల్ పరిధిలో జరగదని తెలియజేస్తా ఉన్నాం।